34 నిర్గమకాండం 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన తండ్రి అయిన దేవుడు 1000 మందికి కృపచూపుచు, వేలాది వేల మందికి కృపచూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును, కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులనుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దౌశ్చ్యము పాపమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. ఈ రాతి పలకలు పగలగొట్టబడిన తరువాత తిరిగి రాతి పలకలు రాయడానికి మోషేను పైకి రమ్మని, ఎలాంటి మాటలు అంటున్నాడో దేవుడు ఒకసారి అర్థం చేసుకోండి. దేవుడు ప్రేమామయుడు అని నువ్వు అనటం నిజమే, దేవుడు ఉగ్రుడు నిప్పులు కక్కుతాడు అనేది కూడా పచ్చి నిజం. మంచివాళ్ళని చూస్తే ఎవరికైనా ముద్దొస్తుంది, చెడ్డవాళ్ళని చూస్తే కోపం వస్తుంది. కొందరు నటిస్తుంటారు కదండి మనుషుల ముందు ఒకలాంటి నటన, వెనక మరొక భయంకరమైన నటన. ఆ నటించేవాళ్ళు అంటే చాలా కోపం ఉంది నాకు నిజంగా. నేను చాలా యథార్థంగా ఉంటానండి, ప్రేమగా ఉంటానండి. ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు నాకు అడ్డంగా దొరుకుతారండి. అంటే వాళ్ళ రూపం, వాళ్ళ వెనక రూపాన్ని చూస్తే బూతులు, అబద్ధాలు, మోసాలు, నటన ఇవన్నీ కనబడతాయండి. ప్రత్యక్ష సాక్ష్యాలండి, ఎవరో చెప్పినవి నేను సర్వసాధారణంగా నమ్మనండి, మీరు కూడా నమ్మకూడదు. ఎవరో చెప్పినవి నమ్మకూడదు. మనం కళ్ళతో చూడాలి, చెవులతో వినాలి. అప్పుడు ఆ వ్యక్తుల మీద నాకు ఎనలేని కోపం వస్తుందండి, నిశ్శబ్దంగా ఉండిపోతానండి. ఏం మాట్లాడను, ఈ మనిషి ఇంత కఠోరమైనదా, ఎంత కఠోరమైన వాడా. ఇంకా వాళ్ళని నా జ్ఞాపకాలలో నుంచి చెరిపేస్తానండి. సహజంగా మనం అందరినీ చూడగానే నమ్ముతాం, ఎందుకంటే ఏమి తెలియదు కనుక నమ్ముతాం. తెలిసిన తర్వాత తుడిచిపెట్టేస్తాం, మన నమ్మకాలలో నుంచి వాళ్ళని చెరిపేస్తాం. మనకి గుణం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి నుంచి వచ్చింది. మనకి గుణగణాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా? దేవుని దగ్గర నుంచి వచ్చాయి. మనుషులందరూ దేవుడిని నమ్మించి గొంతు కోసిన వాళ్ళే. మనుషులందరూ కూడా దేవుణ్ణి
నమ్మించి గొంతు కోశారు. ప్రవక్తల ద్వారా, రాజుల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా, భక్తుల ద్వారా తన కొడుకు వస్తాడని వేల సంవత్సరాల క్రితమే చెప్పాడండి ఆయన. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత నేనే ఆయన్ని మీ ప్రవక్తలు చెప్పారే ఎవరి గురించో అది నేనే అని చెప్పిన తర్వాత ఆయన్ని చంపేశారండి. ఇది నమ్మక ద్రోహం కాదా? యేసుని చంపేయటం ఎంత నమ్మక ద్రోహం! దేవుని జ్యేష్ఠ కుమారుని పట్ల ప్రవర్తించిన ఈ జనాన్ని దేవుడు ఏం చేయాలండి? నువ్వైతే ఏం చేస్తావో చెప్పు. దేవుడు కూడా అదే చేస్తాడు. నమ్మని జనం దేవుడు మనుషుల్ని నమ్మడండి. అందుకే ఆయన అంటాడు బైబిల్లో, నీ ప్రాణ స్నేహితుడు కూడా నమ్మకు, నీ భార్యను కూడా నమ్మకు అంటాడు బైబిల్లో. ఆ వాక్యాలన్నీ మీరు చదువుకున్నారు. ఆ కఠినమైన మాట పలకలు పగలగొట్టిన తరువాత ఎద్దు బొమ్మను చేసుకొని గెంతుతూ యెహోవాయే ఇతను అని ఆ బొమ్మకి పేరు పెట్టారే ఈ కిరాతకులు ఇశ్రాయేలీలు. అది చూసిన తర్వాత మోషేతో ఆయన చెబుతున్న మాట ఏమని, 1000 మందికి కృప చూపచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషములను దోషులను నిర్దోషులనుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దౌశ్యమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. చాలామంది అనుకుంటారు అమాయకంగా, ఐందవ సోదరులు, ఒరే ఏ జన్మలోనూ చేసిన పాపం రా మనల్ని చుట్టుకుంది అంటుంటారు. వాళ్ళ మాట వరుసకి ఆ పదాలు ప్రయోగిస్తారు. రే మనం ఏ జన్మలోనో చేసుకున్న పాపం రా మనల్ని చుట్టుకుంది. ఏ జన్మలో చేసిన పాపం కాదది, నీ పూర్వీకులు చేసిన పాపం. నీ పూర్వీకులు ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు, ఒక అర్ధగంట నటిస్తాడు, కోట్లు తీసుకుంటాడు. గాత్రం దేవుడిచ్చాడు, ఫేస్ వాల్యూ దేవుడిచ్చాడు, పర్సనాలిటీ దేవుడిచ్చాడు. కెమెరా ముందు నటిస్తావు ఒక అర్ధగంట, ఎంత కావాలి నీకు? కోట్ల. మనం చూసానండి యూట్యూబ్లోను, ఇండియాలో 100 కోట్లు తీసుకున్నవాడు ఒకడే ఉన్నాడండి. వంద కోట్లు ఒక అర్ధగంట సినిమాకి, 100 కోట్లు. ప్రభాస్,
మిగతా వాళ్ళు 70 కోట్లు వాళ్ళేం తక్కువ తక్కువ తిన్నవాళ్ళు కాదండి. ఇది ఏం చేసుకుంటారు ఈ డబ్బంతా? నీ కష్టానికి తగిన ఫలితం అది, కోట్లు. హాలీవుడ్ నటులకే లేదండి అంత డబ్బు. హాలీవుడ్ యాక్టర్స్కే లేదు అంత డబ్బు. వాళ్ళ తరాలకు వెళ్ళండి ఇంకా, వాళ్ళ తరాలు ఏమవుతాయి? వాళ్ళు అనుకుంటారు మా తరంలో మేము బాగా గొప్పవాళ్ళం అయిపోయాం, ఈ తరంలో కోట్ల మందిని మోసగించి దోచుకున్న ఈ డబ్బుకి నీ తరాలు అనుభవించక తప్పదు. ఎందుకంటే నువ్వు హీరో అయిపోయావు, జనాల్లో పేరు వచ్చింది, నీకు పుట్టబోయేవాడు పుట్టినవాడు పెద్దవాడైతే వాడిని హీరో చేసేస్తావు, ఆ తర్వాత వాడికి పుట్టినవాడిని హీరో చేస్తావు, ఆ తర్వాత వాడికి పుట్టినవాడిని. ఈ జబ్బు మీలో తరతరాలకు వచ్చినప్పుడు దేవుని శాపం తరతరాలకు రాదా మీకు? వాళ్ళు అనుకుంటున్నారండి మాకేం జరగదు అనుకుంటున్నారండి. జరుగుతుంది. నువ్వు 2 తరాలు 3 తరాలు బ్రతుకుంటే, 2 3 తరాలు బ్రతుకుంటే నీ కళ్ళతో చూస్తావు ఏం జరిగిందో అనేది. దేవుడు అదే అంటున్నాడు. ఒక డాక్టర్ ఉన్నాడు, కూతుర్లు కొడుకులు అందరూ డాక్టర్లే. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళ తాలూకు వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. ఒక దేవుని కుమారుడు ఉన్నాడు అనుకోండి, ఆడపిల్లలు సాఫ్ట్వేర్లు డాక్టర్లు ఇంజనీర్లు. ఏ డాక్టర్ల పిల్లలు డాక్టర్లు వాళ్ళు వాళ్ళు తప్పు చేశారు. ఒక క్రైస్తవురాలిగా క్రైస్తవుడిగా ఉన్న నువ్వు నీ పిల్లల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సివిల్ ఇంజనీర్లు డాక్టర్లు, మరి నువ్వేం చేస్తున్నావు? చెప్పండి మీరేం చేస్తున్నారు? మీ పిల్లల్ని మీరు అదే చేస్తున్నారు. నేను నా పిల్లల్ని దేవునికే పెంచుతున్నానండి, దేవునిలోనే చదివించుకుంటున్నానండి. అలా మన చర్చిలో జరిగించిన వాళ్ళు 2 3 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. అందులో ప్రప్రథమమైన కుటుంబం జాన్సన్ గారి కుటుంబం. కాలం చెల్లి వెళ్ళిపోయాడు. తర్వాత షణ్ముఖ, డాక్టర్ షణ్ముఖ, ఆయన తన కొడుకుని దేవుని జ్ఞానంలో చదివిస్తున్నాడు. అలాగా 2 3 కుటుంబాలు ఉన్నాయి దేవుని జ్ఞానంలో వాళ్ళ పిల్లల్ని. మిగిలిన వాళ్ళంతా కూడా మీకు మనస్సు మీ మనస్సాక్షికి తెలుసు, నేను అన్నానని కాదు కానీ మీ మనస్సాక్షికి తెలుసు. గొప్ప చదువులు చదివిద్దాం, ఏమీ అందులో ఉండదు, శూన్యం. నటించకండి, మేమేదో గొప్పవాళ్ళమే అని మీరు నటించుకోకండి, చెప్పుకోకండి. మీ నటనా జీవితం అంతా నాకు తెలుసు. ఏడవచనంలో ఏముంది? నిర్గమాకాండం 34:7. నిర్గమాకాండం 34 అధ్యాయం 7 వచనం. ఆయన 1000 వేల మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును కానీ ఆయన
నాలుగు తరముల వరకు తండ్రుల దౌశ్యాన్ని పాపాన్ని కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని ప్రకటించెను. ఇప్పుడు దేవుడు తప్పే ఉందండి, దేవుడు ఏమైనా తప్పు చేస్తున్నాడండి? దేవుడు చాలా మంచోడండి, దేవుడిని నమ్మండి, ఆయన ఎవరికి అన్యాయం చేయడండి. నాకున్న పెద్ద నమ్మకం నా కన్న తండ్రి మీద అదేనండి, ఆయన చాలా మంచివాడండి, నమ్మకమైన వాడు. దేవుడేటి నాకు ఎలా చేస్తున్నాడు, దేవుడేటి నాకు అన్ని కష్టాలు, నేను ఎన్ని ప్రార్థనలు చేస్తుంటానండి, ఆయన వినడండి. నువ్వు ప్రార్థనలు చేస్తావు, నీ ముందు తరం నిన్ను ఎలా తయారు చేశారు? నువ్వు ప్రార్థనలు ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? కష్టాలు వచ్చినప్పటి నుంచి. మరి అంతకుముందు ఏం చేసేదాను? షికారులు. నువ్వు చేసే పనులన్నీ తప్పుడు పనులే. దేవుడు నీకు ఏదో చేసేయాలి. ఏం చేస్తాడు నీకు? నువ్వు ఎప్పుడు బడికి రావు, ఎలా పాస్ అవుతావు? ఎందుకంటే మన మోషేబాబు గారు ఊరుకుంటారా ఇలాటాటికి? దేవుడు ఏదైనా సుడి పెట్టాడంటే అడ్డంగా వస్తాడు మోషే గారు. 8వ వచనం, అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి, అబ్బా కూలింగ్, ఈయన ఓవర్ కూలింగ్. ఈయన ఆయన కోపడిపోతుంటే ఈయన కూల్ చేసేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఈయన ఈ కూలింగ్లో ఎలాంటి యాక్షన్ చేస్తున్నాడు చూడండి, ఎలాంటి యాక్షన్ చేస్తున్నాడు. త్వరపడి లెగటెగటి లెగటి 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 కోపడిపోతుంటే తెలిసిపోయింది దీనికి, కోపం వచ్చేస్తుంది ఆయన నోటంట. త్వరపడి నేల వరకు తల వంచుకొని దేవుడికి నమస్కారం చేసి, ప్రభువా ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించు ప్రభువా, దయచేసి నా ప్రభువు, నా ప్రభువు, వాళ్ళకి ఎలాగను ప్రభువు కాదు, నా ప్రభువు మా మధ్యను ఉండి మాతో కూడా రావలను. వీరు లోబడినోళ్ళని ప్రజలు, మా దోషమును పాపమును క్షమించి మమ్మును నీ స్వాస్థ్యముగా చేసుకొనుమనెను. బురిడి కొట్టేశాడు అప్పుడు దేవుడికి. ఎలాంటి మధ్యవర్తి అండి, నిజంగా ఇశ్రాయేలీలు అదృష్టవంతులండి. ఎంత మంచి నాయకుడు దొరికారండి. అంతకంటే గొప్ప నాయకుడు దొరికిన జనరేషన్ ఏదో ఆడవాళ్లలో గట్టిగా నిలబడి చెప్పండి. మరలా చెప్తాను, అంతకంటే గొప్ప నాయకుడు ఇశ్రాయేలీల కంటే, ఇశ్రాయేలీలను వారించిన మోషే కంటే గొప్ప నాయకుడు ఏ తరంలో ఎక్కడ ఉన్నాడో చెప్పగలరా మీరు? ఏటో గుడుగుడు 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 అంటుంది, వినపడలేదు. మైక్ ఇచ్చినప్పుడు చెప్పటం లేదు. అసలు వాళ్ళు ఎవరికి తెలియదండి, అలా కూడా మైకును తిప్పుతున్నారు. మొదటి శతాబ్దం యేసుక్రీస్తు వారి తాతయ్య. ఏ ఈ శతాబ్దంలో లేరే టేజు ప్రభు. ఈ శతాబ్దంలో అయితే జయశాలి తాతయ్య గారు మీరే ఉన్నారు. నోరుమే మరీ పాలిష్ కొట్టేస్తుంది ఇది. యేసు ప్రభు, నేను అంతటి వాడిని కాదు, నేనైతే మిమ్మల్ని అందరిని అప్పచెప్పేది తాడు కట్టేసి. నా సంగతింగా మీకు తెలీదు, నన్ను పోలిస్తే వేటమ్మా. జయశాలి తాతయ్య, అర్థమైందా? యేసుక్రీస్తు వారు మోషే కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. ఈయన ఇంకా మంచోడండి బాబు. ఇశ్రాయేలీల కొరకు మోషే మరణించలేదు,
సిలువ వేయబడలేదు, దెబ్బలు తినలేదు, చీవాట్లు కాశాడు అంతే. కానీ యేసు చీవాట్లు కాశాడు, గుద్దులు తిన్నాడు, సిలువేయబడ్డాడు, శీలలు వేశారు, కొరడాలతో కొట్టారు, బల్లంతో పొడిచారు, ముండ్ల కిరీటం పెట్టి శరీరంలో ఉన్న రక్త ప్రతి రక్తపు చుక్క తీశారు బయటికి. అంత మంచి యేసుక్రీస్తు వారు ఈరోజు మొదటి శతాబ్దం నుంచి ఈరోజు వరకు మనతో రాబోయే కాలం వరకు ఉండే మహానాయకుడు ఆయన. అందుకే మనమంతా బతికి బట్టగడుతున్నాం, లేకపోతే మనం ఎప్పుడో అయిపోదాం. ఉదయం రాయనోడు సాయంకాలం రాలేనందుకు శవాలే ఇంటి దగ్గర ఉండిపోతారు మనం. వీళ్ళందరినీ సమాధి చేయలేక ఎవరి ఇంటికి వెళ్ళలేక ఉండిపోతాం మనం. వాళ్ళు రాలేనందుకు చచ్చిపోయారు అనుకుంటాడు అందరూను. అమ్మ బాబోయ్, శవాల గుట్టలో బాబోయ్ వీళ్ళు ఎందుకు శవాలయ్యారంటే మరుసటి రోజు దేవుడి దగ్గరికి వెళ్ళలేదండి అని. ఇటు దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే చంపేడు కదా దేవుడు, ఆ చంపేస్తాడు అలాంటి. హిందువుల దేవుళ్ళనే భార్యలు చంపేశారు. దేవుని పిల్లలారా, మంచి దేవుడర్రా మన దేవుడు, మంచి రక్షకుడర్రా మన యేసు. శాశ్వతమైన ప్రేమ కలిగి మనతో ఉన్నవాడయ్యా పరిశుద్ధాత్మ దేవుడు. ఇంత మంచి దేవుళ్ళ మధ్య ఉన్నవర్రా మనమంతా. అందుకేనర్రా మనం బతికి బట్టగట్టగలుగుతూ తిరుగుతున్నాం ప్రజల మధ్య. మనం చేసిన ఘోరాలు మనం ఎప్పుడో చచ్చిపోవాలి. ఎప్పుడో మన తాత ముత్తాతలే చచ్చిపోతే మన తరాలు ఉండవు ఇంకా. మనం ఎక్కడ వచ్చేవాళ్ళం భూమి మీదకి? మోషే వెంటనే త్వరపడి ప్రభువా నా మీద, 9వ వచనం, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించు తండ్రి, దయచేసి నా ప్రభువు మా మధ్యనే ఉండాలి, మాతో కూడా రావాలి. వీళ్ళ లోబడినొల్లని ప్రజలు తండ్రి, మా దోషమును పాపమును క్షమించి మమ్మును నీ స్వాస్యముగా చేసుకొనమనను. ఇలాంటి పాడోళ్ళందరినీ ఆయన స్వాస్థ్యంగా చేసుకుంటాడా? ఇలాంటి పనికి మాలిన వాళ్ళందరినీ అతడు స్వాస్థ్యంగా చేసుకుంటాడా? సొత్తా, ఆస్తి ఎవరికి ఇస్తారండి? ఆస్తులు సొత్తు ఎవరికి ఇస్తారు? అమ్ముకున్నోడికి ఇస్తారా? జాగ్రత్తగా ఉంచుకొని తన పిల్లల పిల్లల వరకు దాచిపెట్టేవాడికి ఇస్తారా ఆస్తి? ఒరు బాబీడికి ఇచ్చామంటే అమ్మేసుకుంటాడని భయం. అలాంటిది స్వాస్యంగా ఉంచమంటాడు దేవుడికి. దేవుణ్ణి ఇలా స్వాస్యంగా ఉండు తండ్రి, లేకపోతే వీళ్ళని నువ్వు స్వాస్యంగా చేసుకో తండ్రి. ఇలాంటి వాళ్ళన ఈ పాపిష్టి జనాన్న స్వాస్యంగా చేసుకోవటం. ఆయన అక్కడ మండిపోయి అగ్గి మీద గుగ్గిలం అయిపోతుంటే ఈయనేమో నీళ్ళు కొండతోంపిస్తున్నట్టు వంపేస్తున్నాడు ఆయన మీద చల్లబడిపోమని. త్వరపడిపోయాడు, బోర్లా పడిపోయాడు, తలదించేసుకున్నాడు. పైగా వీరు లోబడిన వాళ్ళని ప్రజలు అంటున్నాడు. లోబడతారు కొంచెం టైం ఇవ్వండి, లోబడతారనే ఏమండి ఆ పదజాలం ఏమైనా మొషే గారు ఉపయోగించారండి చూడండి. ఎవరైనా తప్పు తప్పుగా ఒప్పుకుంటేనే క్షమించగలం కానండి మనం. అసలు తప్పునే ఒప్పుకోలేకుండా వాళ్ళకి అప్పులు చేస్తూనే ఉంటారండి అంటే అది ఏదేమి సబబండి ఆ మాట? చచ్చిపోతే మోషే గారిని అదే అడుగుతారండి, ఏంటండి మోషే గారు అలా మాట్లాడతారు మీరు? రాతి పలకలు పగలగొట్టి ఎద్దు బొమ్మని చేసుకొని
గంతులేసి డ్యాన్సులేసి తప్ప తాగి బంగారం అంతా ఎద్దుబొమ్మని చేసి యెహోవా దేవుడు మమ్మల్ని ఈజిప్టు నుంచి విడిపించాడు, ఇట ప్రాణం లేనోడు కాళ్ళు కదలని బొమ్మన, ఇంత దౌర్భాగ్యపు నీచ నికృష్టమైన మాటలు పలికిన ఈ నీచుల గురించా మీరు మాట్లాడుతున్నారు? కానీ దేవుడేంటండి బాబు ఇంత మంచోడు, మనకు అక్కడ ఏం కనబడుతుందో తెలుసా? ఎంత మంచోడండి బాబోయ్ మన దేవుడు, ఎంత మంచోడు, ఏం అనలేదండి, బిక్క చచ్చిపోయి ఊరుకున్నాడు దేవుడు. ఏ మాటలకే ఏ మాటలాడేసి బిక్క చచ్చిపోయాడు, ఏ మాటలాడి బిక్క చచ్చిపోయాడు, వేయి వేల మందికి ఏడవచ్చును, 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును, గాని ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దౌశ్యమును కుమారుల మీదికి ఆయన కుమారుల మీదికి రప్పించునని ప్రకటించెను. అయిపోయింది, కోపం అయిపోయింది అయింది. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసి, ప్రభువా నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము, దయచేసి నా ప్రభు మా మధ్యను ఉండి మాతో కూడా రావెలను, మేము హింసిస్తున్న హింసలు ప్రతిరోజు మా మధ్య మీరు అనుభవిస్తూ ఉండవలను, మేము మాత్రము లోబడినోళ్ళను ప్రజలము, మేమెప్పుడునూ నీకు మంటను కలుగజేస్తూనే ఉందుము. నేనైతే రాత్రండి అవన్నీ లేని చదివాను ఇప్పుడు. నేనైతే ఉండనండి, నేనైతే మాత్రం దేవుడి దగ్గర ఏమైతే అయిందిగా అడుగుతానండి. ఏసై తండ్రి వీళ్ళందరినీ, ఏసై మోషే మంచివాడండి, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే లాంటి సాత్వికుడు భూమి మీద, మిక్కిలి సాత్వికుడు భూమి మీద లేడు అన్నాడు. మోషే సాత్వికుడు కాదు, మీరు సాత్వికులు తండ్రి, అంతే కదండి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. మోషే సాత్వికుడు కాదు, ఆయన సాత్వికుడు మన తండ్రి. ఆయన చెడుగా చూద్దాం ఏమంటాడు. 10వ వచనం, అందుకు ఆయన, ఇదిగో నేను నీకు ఒక నిబంధన చేయుచున్నాను, నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను, నీవు నీ ప్రజల నడుమ ఉన్నావు, ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు, నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది. వేసాడండి బాబు. అందుకు ఆయన 10వ వచనం, అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, కండిషన్ పెడుతున్నాను, భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజల ఎదుట చేసేదను, చేస్తాను ఇక నేను, నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు, నేను నీ ఎడల చేయబోవు భయంకరమైనది, నేడు నేను నీకు ఆజ్ఞాపించు దాన్ని అనుసరించి నడువుము, ఇదిగో నేను అమోరీయులు కనానీయులు హితీయులు పెరజీయులు హివీయులు ఇబుసీయులు నీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను, ఆ దేశాన్ని ఇస్తాను మీకు, ఆ తరాల వారిని తగిలేస్తాను, అక్కడ కానీ మీరు తిన్నగా లేకపోతే మీ తొక్క తీసేస్తానన్నాడు.
ఇప్పుడు ఇశ్రాయేలీలకు దేవుడు 2024కి తొక్క తీశాడా లేదా? పురుషుల్లో చెప్పాలి ఒకరు, పురుషులలో ఒకరు చెప్పండి. ఇశ్రాయేలీలలో 2024 నాటికి దేవుడు వాళ్ళకు తొక్క తీశాడా లేదా? పిల్లడికి ఇస్తావేట్రా? తీశాడు డాడీ, తీశాడు. థ్యాంక్ యూ. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నిటిలోకి చెదరగొట్టేశాడు వాళ్ళందరినీ. చెదిరిపోయారు గమ్యం లేక. హిట్లరు, బిస్మార్కు, రోమన్స్ భయంకరమైనటువంటి రాజులు పరిపాలించిన కాలంలో గర్భవతులైన ఆడవాళ్ళకి యూదులలో బోనెట్ కిందన దించి పైకెత్తేవారు కడుపులో, ఆ బిడ్డ బయటకు బళ్ళుని పడిపోయేది. వీళ్ళందరిని విషపు ఛాంబర్లో వేసి వేలక వేల మందిని గుట్టలు గుట్టలుగా శవాలుగా చేశాడు. సింహగర్జనలో చదవండి, ఇశ్రాయేలు చరిత్ర ఎలా ముగిసిందో మీకు అందులో కనబడుతుంది. ఈ రోజుకి చిన్న ఉగ్రవాద సంస్థలు పాస్ పోయిస్తున్నాయి ఇజ్రాయేల్కి. ఇప్పటికే 3 నెలలు దాటిపోయింది యుద్ధం. 200, 250 మంది ఇజ్రాయేలీలు వాళ్ళ దగ్గర చిక్కడిపోయారు. వాళ్ళు ఇవ్వటం లేదు, చేయి నువ్వు ఎంతకాలం యుద్ధం చేస్తావో చూస్తావు అంటున్నారు వాళ్ళును. ఇప్పటికీ రక్తసిక్తం అండి ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పటికీ. అదేనండి దేవుడు మాట్లాడిన ఈ మాటల అర్థం. చేస్తాను మీకు తరతరాలు. సెలవు.